పెద్దపల్లి జిల్లా మంతని గోదావరిలో ప్రమాదం చోటు చేసుకుంది. మంతని మండలం తోట గోపయ్యపల్లికి చెందిన రాజేందర్ అనే యువకుడు కార్తీక స్నానం కోసం గోదావరి నదిలోకి వెళ్ళాడు. అయితే ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలో పడి మృత్యువాత పడ్డాడు. రాజేందర్ మృతదేహం వెలికితీసిన అధికారులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు జరిగిందా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే యువకుడి మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.